సో ఇందాకనే మనం అనుకున్నాడు పీజీఆర్ లెగసీకి సంబంధించినట్లయితే ఆయన చనిపోయిన తర్వాత విష్ణుకి టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు, ఎందుకని అంటే మీరు అప్పుడు ఎందుకు రావాలనుకోలేదు, తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది? నేను చెప్పాను కదండి, నానీదైనప్పటి నుంచి మేము ఎప్పుడైతే విష్ణు బై ఎలక్షన్లో మేము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా వాక్యూమ్ కనిపించిందండి. ప్రజలు మనల్ని ఎక్స్పెక్ట్ చేశారు, మీ నాన్న స్థాయి స్థానంలో మీరు ముందుకొచ్చి మీ కుటుంబం నుంచి మనల్ని ఆదుకోవాలి, లేకపోతే మీ కుటుంబం నుంచి మాకు అనుబంధం ఉండాలని అడిగిన మా నుంచి ఎక్స్పెక్టేషన్ ఒక పవర్ ఒకటే కాదండి, అఫెక్షన్ కూడా అడిగారు వాళ్ళు. సో అట్లా మీరు కొనసాగించాలనే బాగా ఉండే ప్రజల్లో నాకు అది ఎక్కువ టచ్ అయింది. డెఫినెట్గా నాకు కూడా ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి విష్ణు అమ్మ కూడా సపోర్ట్ తోటి, మా ఫ్యామిలీ సపోర్ట్, మా ఇన్లో సపోర్ట్ తోటి నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. నాకు అనిపిస్తుంది నాకేమో బ్యాక్గ్రౌండ్ రాక ప్రాబ్లం అయింది. విష్ణు ఏంటంటే తెలంగాణ వచ్చినాక ఏమైపోయిందంటే, ఒకటి ఆయన తెలంగాణ యాజిటేషన్లో చాలా గట్టిగా పీజీఆర్ గారు ఎలాగైతే తెలంగాణ ఇష్యూ మీద మాట్లాడిండో విష్ణు కూడా అట్లనే మాట్లాడిండు, అట్లనే 100% ఇచ్చి ఫైట్ చేశారు. మీరు కూడా చూశారు ఈ సిటీలో ఏ ఇష్యూస్ ఉన్నా కానీ చాలా డేరింగ్ కబోయ్ చేసేవాడు. అక్కడ జూబ్లీస్లో కొంచెం సెటిలర్స్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ టైం ఆయన యాక్సెప్ట్, ఆయనకి ఫస్ట్ ఓటమి అప్పుడే తగిలింది. సెకండ్ టైం కూడా అది అట్లనే కొనసాగడంతో ఒక సామాజిక వర్గం ఎమ్మెల్యే అక్కడ కావడము, ఈయన దాన్ని మ్యాచ్ చేసుకోలేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా అయ్యి సెకండ్ టైం కూడా ఓడిపోవడం జరిగింది. కానీ పీజీఆర్ అభిమానులు కానీ, పీజీఆర్ ఎలాగైతే ప్రజల కోసం పనిచేస్తున్నాం, నేను విష్ణు కూడా అట్లనే పనిచేస్తున్నాం, మేము మా సొంత ప్రయోజనాల కోసం అయితే ఎప్పుడు పనిచేయలేదు, ఎవరు వేలు ఎత్తి చూపించే అంత ఆస్కారం కూడా ఎక్కడ లేదండి. నాన్న చూపించిన దారిలో నడుస్తున్నాం, సరే పదవులు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయని నమ్ముతాం మేము. ఎందుకంటే పదవులతోటి మనకు కాదండి, మనం పదవులకు అలంకరణ. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలా, నాన్న ఎట్లయితే చూపించాడో అదే బాటలు మేము వెళ్తున్నాం, అదొక్కడి వరకు సాటిస్ఫాక్షన్ ఉన్నంత వరకు 100% పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం. ఈరోజు కాకపోతే రేపు పదవులు అయితే డెఫినెట్గా వస్తాయి.